అర్ధనారీశ్వరం సీరియల్ పదమూడవ భాగం రచన దంటు కనకదుర్గ గారు రాజ్యం నా అనాలోచిత చర్యని క్షమించు నలుగురిలో నువ్వు నన్ను కొట్టడం అన్న ఊహే భయంకరమైనప్పుడు నీ ఆత్మగౌరవం ఎంత దెబ్బతినుంటుందో ఊహించుకోగలను ఇంకెప్పుడు అలా జరగదని హామీ ఇస్తున్నాను అంతేకాదు ఏ విషయంలోనూ నీ గౌరవానికి భంగం రాదు నిజానికి నిన్న అగౌరవపరిచే ఉద్దేశం నాకే కోసాన లేదు చిన్నతనం నుంచి నువ్వు ఎంత బాధ్యతాయుతంగా నా పట్ల నా వారి పట్ల ఉంటావో నాకు తెలుసు నన్ను క్షమించి జరిగినది పీడకలలా మర్చిపోయి నాతో వస్తావా ఈ రెండు వారాలు నువ్వు లేక ఇల్లు అసలు బాగాలేదు రాజ్యం అన్నారు నేను కూడా కుర్చీలో ఎంచి లేచి వెళ్ళి ఆయన రెండు చేతులు పట్టుకున్నాను తప్పకుండా వస్తాను అన్నాను అయితే నన్ను క్షమించినట్టేనా ఈ విషయం మా వాళ్ళతో చెప్పవు కదా అన్నారు మా అమ్మతోనే చెప్పలేదు నేను అయినా మొదటిసారి కాబట్టి క్షమించాను కానీ గుర్తుపెట్టుకోండి తప్పని తెలిసి కూడా చేసేవాళ్ళంటే నాకు గౌరవం లేదు సీత అగ్ని ప్రవేశం ఒక్కసారే రెండోసారి ఆవిడ కూడా వ్యతిరేకించింది అన్నాను నా రెండు చేతులు ఎత్తి నుదుటి మీద పెట్టుకున్నారు అంతే వచ్చేసాను అని నవ్వింది రాజ్యలక్ష్మి అమ్మమ్మ నాకు సందేహం మొహమాట పడుతూనే అడిగింది శ్రీదేవి చెప్పు సందేహాలు తీర్చడమే కదా పెదరాసి పెద్దమ్మ పని తాతయ్య మంచివారు కాబట్టి మీ మీద ఎంతో ప్రేమ ఉండబట్టి అలా అన్నారు ఒకవేళ మంచివారైనా తన అహం అడ్డొచ్చో మగవాడి నన్న అహంకారంతోనో అలా సారి చెప్పేవారు కారనుకోండి అప్పుడు ఏం చేసేవారు మీరు అని అడిగింది శ్రీదేవి చూడు శ్రీదేవి మన బాధ ఏమిటో చెప్పుకోకపోతే మన తప్పు చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖుడైతే ఇంకా ఏళ్ల తరబడి అలాంటి వాడితో కాపురం చేయటం మంచిదా అది విజ్ఞత అవుతుందంటావా ఇంకా ఇటువంటి అటువంటి అనుమానాలు అవమానాలు జరగవని నమ్మకం ఏమిటి పైగా ఏ విషయంలోనైనా చెడును మొగ్గలో తుంచాలి కానీ మానయ్యాక లొంగుతుందా అంటే తాతయ్య రిపెంట్ అవ్వకపోతే ఏమయ్యేది ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఆత్మగౌరవం కాపాడుకోలేరు అన్నది రాజ్యలక్ష్మి అంటే మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయేవారా అని అడిగింది శ్రీదేవి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి ఫలితాలకు సిద్ధపడాలి కదా అన్నిటికీ సిద్ధపడే కదా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అంది రాజ్యలక్ష్మి అమ్మో అమ్మమ్మ ఈ రో ఆ రోజుల్లో కూడా ఇలా ఆలోచించేవారా ఏ రోజులైనా మనిషితత్వం ఒకటేనమ్మా ఇంకా ఆ రోజుల్లో ఆడవాళ్ళకున్న ధైర్యం స్థైర్యం ఈ రోజుల్లో లేవనిపిస్తోంది మగవాళ్ళు సరిగా ప్రవర్తించడం లేదు అంటే అర్థం ఆ ప్రవర్తన ఇష్టం ఉండో లేక ఆడవాళ్ళు సహిస్తున్నారోనే కదా తల ఊపింది శ్రీదేవి ఆ మధ్య పేపర్లో చదివాను అమెరికా అధ్యక్షుడైతే ఏమిటమ్మా పరాయి ఆడవాళ్లతో ఆ వయసులో తిరిగేవాడిని క్షమించాలా పైగా ఆవిడ కూడా బాగా చదువుకుంది ఇప్పుడు ఏదో చేస్తోంది హిల్లరీ క్లింటన్ అమ్మమ్మ ఇప్పుడు ఆవిడ మంత్రి ఎందుకు అటువంటి మొగుడుతో ఉన్నందుక అమెరికా అధ్యక్షుడైనా మామూలు వాడైనా మానవ సంబంధాలు ఒకటే కదా మన ఊరి గుడిసెలో ఉండే ఆడపిల్ల కూడా అటువంటి పని చేస్తే మొగుడిని వదిలిపెట్టేస్తుంది ఎవరిది ధైర్యం ఎవరిది బానిస మనస్తత్వం అమ్మమ్మ మీరు ఇంగ్లాండ్ యువరాణి డయానా గురించి వినుంటారు ఆయన తనని పట్టించుకోకుండా తిరిగాడని చెప్పని తను తిరగడం మొదలుపెట్టింది మరి అది రైటా తప్ప తన సందేహం తీర్చుకోవాలని అడిగిన శ్రీదేవిని మీద మొట్టింది రాజ్యలక్ష్మి అమ్మలు వాడు ఐదుగురితో తిరిగితే నేను పది మంది తిరుగుతో తిరుగుతా అన్న సిద్ధాంతం సరైంది ఎలా అవుతుందో చెప్పు భర్త చేసిన తప్పు భార్యను బాధిస్తే ఆ భార్య కూడా తప్పు చేయటం మొత్తం వివాహ వ్యవస్థనే వ్యవస్థకే గొడ్డలు పెట్టవుతుంది ఒక్క విషయం చూడు ఒక హంతకుండైనా సరే న్యాయప్రకారం శిక్షించాలి కానీ జడ్జి పోలీసు అతన్ని కాల్చేయలేరు కదా ఒకటి తప్పు అన్నప్పుడు అది మనం చేయకూడదనే కదా సిద్ధాంతం అయినా మనకు ఆత్మగౌరవం ఉంటే మన ప్రవర్తనకి మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి కానీ చెడ్డవాళ్ళని కాదు అంది రాజ్యలక్ష్మి మరి భర్తలో భార్యలో అలా చేసినప్పుడు అవతల వాళ్ళు ఏం చేయాలమ్మమ్మ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళే చేస్తుంటే మాకేమిటి అని మా లాంటి చిన్నవాళ్ళకు అనిపిస్తుంది కదా అన్నది శ్రీదేవి ఒకటే సిద్ధాంతం అమలు తప్పు మనం చేయకూడదు ఇంకొకళ్ళు చేస్తే సహించకూడదు చెప్పి చూడాలి వినకపోతే దూరం పెట్టాలి ఎవరైనా సరే అన్నది రాజ్యలక్ష్మి ఆడవాళ్ళు ఆ ధైర్యం తెచ్చుకోవాలమ్మమ్మ అంది శ్రీదేవి అమ్మాయే ఇన్ని మాటలు ఎందుకు అర్ధనారీశ్వర రూపం చూసావా ఎప్పుడైనా చూశానమ్మమ్మ సగం శివుడు సగం పార్వతి అదే మన ఆదర్శం భార్య భర్త అలా ఉండాలి ఒకే శరీరంలోని అవయవాలు ఎట్లా కలిసికట్టుగా పనిచేస్తాయో అలా కలిసి ఉండాలి ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాదు రెండూ కలిస్తేనే నిండు భార్యాభర్తల మధ్య ఆ స్నేహం సఖ్యత సమానత్వం ఉన్నప్పుడు ఈ సమస్యలు ఏమీ తలెత్తావు రేపు నిన్ను మా పూజారి గారి దగ్గరికి తీసుకెళ్తాం అర్ధనారీశ్వర తత్వం ఏమిటో ఆయన వివరంగా చెప్తారు అడిగితే ఇంకా అవేమిటి కౌన్సింగ్లు అయ్యేమీ అక్కర్లేదు అంది రాజ్యలక్ష్మి అమ్మమ్మ ఆయన అప్పుడు సలహా చెప్పిన ఆయనేనా ఆయనే ఇప్పుడు ఎనభై దాటిపోయాయి ఇంటి దగ్గరే ఉంటున్నారు ఆయన కొడుకు మనవడు గుళ్ళో పూజలు చేస్తున్నారు అమ్మమ్మతో సుదీర్ఘ సంభాషణ తర్వాత ఇంకా కౌన్సిలింగ్లు ఎందుకు తెలిసిపోయింది కదా సమస్య ఎక్కడుందో తమకంటే రెండు తరాల ముందు అమ్మమ్మ ముందు తరంలో ఆవిడ కూతురు మీనాక్షి తమ తరంలో సరక్క కనిపిస్తున్నారు కళ్ళకి ఈ సమస్యల పరిష్కారాలు కాలం బట్టి రావు అన్ని కాలాల్లో ఇటువంటి సమస్యలు ఉండి ఉంటాయి మనిషి గుణాలు సంస్కారం ధైర్యం స్థైర్యం బట్టి జీవితం ఉంటుంది అంటే చాలా వరకు మన జీవితానికి మనమే బాధ్యులం అనుకుంది శ్రీదేవి అమ్మలు చిన్నవాళ్ల సంసారాల్లో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడే అనుభవజ్ఞులైన అమ్మమ్మలు తాతయ్యలు పనికొస్తారు అందుకే వారిని ఇంట్లో పెట్టుకుని సమస్య వచ్చినప్పుడైనా వారి మాటలు వింటే బాగుంటుంది అని నవ్వింది రాజ్యలక్ష్మి మరి తాతలు నానమ్మలు మమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిస్తారా అమ్మమ్మ అని అడిగింది శ్రీదేవి అమ్మాయి బాధ్యతలు సక్రమంగా చేసేవారికి హక్కులు వాటంతటా అవే వస్తాయి తమాషా ఏమిటంటే ఈ కాలంలో హక్కులు స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు కానీ వాటితో పాటు బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడటం లేదు ఒక తేడా నేను గమనించింది ఏమిటంటే నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు కానీ రెండో వైపులా ఆ రెండు వైపులా చూస్తే కానీ దాని విలువ అర్థమూ తెలియదు కదా కోడళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడిన వాళ్ళు అత్తింటి పట్ల వాళ్ళ బాధ్యత గురించి కూడా చెప్పాలి కదా ఈ కొత్త స్వేచ్ఛ ఏం చేసిందో చూద్దాం ఇదివరకు రోజుల్లో కూడా ఊళ్ళల్లో మోతుబరులు పరాయి ఆడవారి దగ్గరికి వెళ్ళేవారు అయితే ఆడవారు సాధారణంగా ఆర్థిక భద్రత లేని వాళ్ళు అయ్యేవారు మరి ఇప్పుడు స్త్రీవాదం స్త్రీ స్త్రీ స్వేచ్ఛ అని ఉపన్యాసాలు ఇస్తున్నారు స్త్రీవాదం అంటే సామాజిక బాధ్యత విస్మరించటమా స్త్రీ స్వేచ్ఛ అంటే తనకిష్టమైన మగవాడితో కేవలం లైంగిక సంబంధం పెట్టుకోవటమేనా పెళ్ళై సంవసారులైన మగవాళ్లతో సంబంధం పెట్టుకునే స్త్రీలకి నిజంగా స్త్రీ జాతి మీద అభిమానం గౌరవం ఉన్నట్టేనా వాళ్ళు హాని చేసేది ఇంకో స్త్రీకే కదా పైగా ఈ మగవాళ్లలో చాలామంది చిన్నప్పుడే పెళ్ళిళ్ళయి గంపిడు మంది పిల్లలను అన్నోళ్లే మరి తనతో పదిహేను ఇరవై ఏళ్ళు కాపురం చేసి సమస్త సేవలు చేసి తన పిల్లల్ని పెంచి పెద్ద చేసి సమాజంలో తనకు గౌరవం కల్పించిన భార్యను ప్రేమించలేని వాడు తనతో అక్రమ సంబంధం పెట్టుకునే స్త్రీని ప్రేమిస్తాడా అలా అని ఆ సంబంధం పెట్టుకునే ఆడవాళ్ళు నిజంగా నమ్ముతారా లేక వాళ్ళది కేవలం అవకాశవాదమేనా అసలు అలా రెండో ఆడదానిగా ఉండటం వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని కించపరచుకోవటమే కదా అన్నది రాజ్యలక్ష్మి అమ్మో అమ్మమ్మ ఎంత లోతుగా ఎనలైజ్ చేస్తున్నారు చూడమ్మా ఇప్పటి తరం వారు కూడా ఒక్క విషయం గ్రహించాలి స్వేచ్ఛ పొందాలి అంటే ఉన్న హక్కుల్ని సక్రమంగా వాడుకోవాలి నిర్ణయాధికారం కావాలంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి జీవితాన్ని ఎదుర్కోవాలంటే స్థైర్యం కావాలి స్థైర్యం కావాలంటే నైతికత ఉండాలి నైతికత అంటే అధైర్యం కానే కాదు ఏదైనా చేసేటటువంటి ధైర్యం కోరికలు ఉండటం తప్పు కాదు అయితే ఎవరైనా సరే ధర్మ మార్గం తప్పకుండా వారి వారి కోరికలు తీర్చుకోవాలి ఆశలు నెరవేర్చుకోవాలి ఒక్క విషయం గమనించు శ్రీదేవి వివాహానికి కట్టుబడిన వారి మధ్య లైంగిక సంబంధాన్ని అనుమతించి ఆదరిస్తున్నాం సంతోషంగా డబ్బు ఖర్చు పెట్టి మరీ వారి వివాహం శోభనం సీమంతం పురుడు బారసాల ఇలా అన్ని ఘనంగా జరుపుతున్నాం మరి అలాంటి సంబంధాన్నే వివాహేతరంగా ఉంటే అక్రమం అంటున్నాం తేడా ఏమిటో తెలుసా వివాహాన్ని గౌరవించి ఆచరించే స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక సామాజిక మానవీయ బాధ్యతని స్వీకరిస్తున్నారు తమ కుటుంబ భారాన్ని మోయటానికి ఎంత కష్టమైనా ఇష్టంగా సిద్ధపడుతున్నారు అదే పెళ్లిళ్ళొద్దు కలిసి తిరుగుతాం అనే యువత అవ ఆవలి వారి పట్ల సమాజం పట్ల తమ బాధ్యతను విస్మరిస్తున్నారు కలిసి ఉంటాం పిల్లలొద్దు వాళ్ళు తమకు తెలియకుండానే జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నారు మాతృత్వం పితృత్వంలోని ఆనందం లైంగిక ఆనందాన్ని మించినదని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ఆ ఆనందాన్ని అనుభవించలేరు అందుకే కనీసం మన దేశంలో మన సమాజంలో అటువంటి వివాహేతర సంబంధాలని గౌరవించడం లేదు కొన్నాళ్ళ క్రితం ఒక పేపర్లో చదివాను వివాహంలో స్త్రీ పురుషులకు మానసిక భద్రత అత్యధికంగా ఉంటుంది అని వివాహేతర లైంగిక సంబంధాలలో అది లోపిస్తుంది అని మనిషికి జంతువుకి తేడా అదే కదా జంతువుకి భౌతిక అవసరాలే ముఖ్యం మనిషికి మానసిక ఆనందం దాన్ని మించినది అందుకే నాగరికత సంతరించుకున్న మనిషి తన కోర్కెల సాధనకై పటిష్టమైనటువంటి వివాహ వ్యవస్థను ఏర్పరచుకున్నాడు అని ఆగింది రాజలక్ష్మి వింటున్నావా విసిగేస్తోందా ముసలమ్మ చాదస్తంగా మాట్లాడుతుందని అయ్యో లేదమ్మమ్మా మీరు చెప్పేది చాలా బాగుంది శ్రీదేవి వివాహం అన్ని వ్యవస్థల్లోకి చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఒక సమాజం యొక్క సౌఖ్యం స్థిరత్వం దాని మీదే ఆధారపడి ఉంటుంది ఇది ఏదో ఉద్యోగం చేయటం లాంటిది కాదు ఇతర వాటిల్లో లేనిది ముఖ్యంగా దీనితో ముడిపడున్నది స్త్రీ పురుషుల సంబంధాలు వాళ్ల వల్ల పుట్టి పిల్లలు భావితరం పట్ల ఆలోచన రహితంగా బాధ్యత రహితంగా ఉండకూడదు ఇప్పుడు అన్ని పేపర్లు రాస్తున్నారు కదా పిల్లలు సక్రమంగా పెరగడానికి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ ఉండాలని అన్నది రాజ్యలక్ష్మి నిజమే అమ్మమ్మ అమ్మ ఒక రకమైన ప్రేమనిస్తే నాన్న ఇంకో రకమైన అభిమానాన్నిస్తారు సాలోచనగా అంది శ్రీదేవి నేను బీఏ పరీక్ష గట్టినప్పుడు ఇంగ్లీష్లో మాకు రవీంద్రనాథ్ రాసిన ఒక వ్యాసం ఉండేది అందులో ఆయన అంటారు స్త్రీ పురుషులు వ్యతిరేకులు కారు ఇద్దరూ కలిస్తే ఒక మనిషి అని అందుకే ఇద్దరూ కలిసి ప్రేమగా బ్రతికితే కుటుంబం పరిపూర్ణం అవుతుంది ఆ కుటుంబాల కలయికే ఒక క్రమశిక్షణ కలిగిన సమాజం అవుతుంది అంది రాజ్యలక్ష్మి కానీ అమ్మమ్మ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేదు కదా తిరిగి తన వాదనను వినిపించింది శ్రీదేవి సమానత్వం ఒకళ్ళిస్తే తీసుకునేది కాదు పిల్ల మనస వాచ నువ్వు పురుషుడితో సమానమని భావిస్తే దాన్ని ఆచరణలో పెట్టగలుగుతావు నిజానికి ఇప్పటి ఆడవాళ్లతో పోలిస్తే మాకు చదువు ఆర్థిక బలం స్వేచ్ఛ అన్నీ తక్కువనే చెప్పచ్చు బాధ్యతలు ఇంటి పని ఎక్కువని చెప్పచ్చు కానీ పంటల మీద వచ్చే ఆదాయ వివరాలు పొలంలో జరిగే ప్రతి పని నాకు తెలుసు తెలియనివి తెలుసుకుంటాను కానీ ఇప్పటి వాళ్ళను కొందరిని చూస్తే ఆశ్చర్యమిస్తోంది క్రితం నెల తాతయ్య వాళ్ళ అక్కయ్య మనవరాలు వచ్చింది ఆ అమ్మాయి ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తుంది మాటల మధ్యలో మీ తాతయ్య ఆ అమ్మాయి జీతం వివరాలు ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని అడిగారు అప్పుడు ఆమె ఏమందో తెలుసా అబ్బా ఆ విషయాలు నాకు తెలియవు తాతయ్య మా ఆయన చూసుకుంటారు అంది సంపాదిస్తున్నది తనైతే మరి దాని గురించి తెలుసుకోకపోవటం ఏంటి అన్నది రాజ్యలక్ష్మి ఆడవాళ్ళకి కొన్ని విషయాలు ఇంట్రెస్ట్ ఉండవేమో అమ్మమ్మ అంది శ్రీదేవి అన్ని విషయాల్లో ఎవరికీ ప్రవేశం ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు కానీ తెలుసుకోవటం ముఖ్యం కదా పక్క టౌన్లో ఉన్న ఒక అమ్మాయికి ఏమైందో తెలుసా ఆ అమ్మాయి డాక్టర్ వాళ్ళ నాన్న నర్సింగ్ హోమ్ హోమ్ కట్టించాడు అందులోనే పాతికేళ్లు రాత్రి అనకా పగలనక పనిచేసింది లక్షలు సంపాదించింది అయితే పదిహేనేళ్ల కిందట ఆ అమ్మాయి నాన్న పోవటంతో డబ్బుల వ్యవహారం అంతా భర్త చేతిలో పెట్టేసింది అతను కాలేజీలో లెక్చరర్ మెల్లగా ఆ అమ్మాయి సంతకాలు తీసుకుని నర్సింగ్ హోమ్ బిల్డింగు ఇంకో మూడు స్థలాలు ఆ అమ్మాయి సంపాదించిన డబ్బు అన్నీ తన పేరు మీద వేసేసుకున్నాడు పిల్లలిద్దరిని వేరే దేశం పంపించేశాడు ఇక ఆ అమ్మాయికి ఏవో ఇంజక్షన్లు ఇచ్చాట దాంతో అమ్మాయి ఒళ్ళంతా చచ్చు పడిపోయింది ఇప్పుడు ఇక చిన్న రూములో అతని దయా దాక్షిణ్యాల మీద దుర్భరమైన జీవితం గడుపుతోంది అందరూ అలా ఉంటారని కాదు కానీ గుడ్డిగా విషయాలను పట్టించుకోకుండా ఉంటే ఏమైనా జరగచ్చు ముఖ్యంగా తను సంపాదిస్తున్న డబ్బు తన ఆస్తి అయినా జాగ్రత్తగా చూసుకునే సమర్థత తెలివి లేకపోతే స్వేచ్ఛ సమాన హక్కులు ఉండి ఏం ప్రయోజనం నిజం నిజమే అమ్మమ్మ మీటింగుల్లో వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని చెప్తారు కానీ నిజంగా మారవలసింది విజ్ఞత పెంచుకోవాల్సింది ఆడవాళ్లే శ్రీదేవి ఒక్కటే విషయం గుర్తుపెట్టుకో జీవితంలో దేన్నించైనా పారిపోవటం తప్పించుకోవటం గొప్ప కాదు గెలిచినా ఓడినా ధైర్యంగా ఎదుర్కోవటం అవసరం జీవన ధర్మాలను గుర్తించాలి బాంధవ్యాలను గుర్తించాలి ప్రేమించాలి ఒకళ్ళకి సహాయం చేయడానికి ముందుండాలి అందరి పట్ల బాధ్యతలను ఎంత కష్టపడైనా సరే నిర్వర్తించాలి సామాజిక స్పృహ కలిగి ఉండాలి అప్పుడే ఏ స్త్రీ అయినా పురుషుడైనా సరైన జీవితం జీవించగలుగుతారు ఏ అర్థమైందా తల ఊపింది శ్రీదేవి అమ్మమ్మ చెప్పింది తనకు అన్వయించుకుంటూ ఇప్పుడేమంటావు పెళ్లి చేసుకుంటావా అని శ్రీదేవి చేయి పట్టుకుంది రాజ్యలక్ష్మి చేసుకుంటాను అమ్మమ్మ కానీ అతని బ్యాక్గ్రౌండు ఫ్యూచర్ ప్లాన్స్ తెలియకుండా చేసుకోను పది నిమిషాల పెళ్లి చూపులతో నిర్ణయం తీసుకోలేను సరే తెలిసిన వాడినే చేసుకో ఎవరిని చేసుకుంటావా అన్నది నీ ఇష్టం పెళ్లి చేసుకున్నావా లేదా అన్నది సమాజ సమస్య పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత సంతోషంగా ఉన్నావన్నది నీ నిపుణత వంగి రాజ్యలక్ష్మి కాళ్లకు దండం పెట్టింది శ్రీదేవి ఆమెను లేపి పక్కన కూర్చోబెట్టుకుంది రాజ్యలక్ష్మి నేను ఆదివారం పొద్దున్నే వెళ్తాను అమ్మమ్మ నాకెప్పుడు మూడు నాలుగు రోజులు సెలవులు నా వచ్చి మీతో గడుపుతాను మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి తప్పకుండా రా మనవరాలా అని అన్నది రాజ్యలక్ష్మి తిరిగి వచ్చిన శ్రీదేవి సంతోషంగా ఉండటం గమనించినా రాజ్యలక్ష్మి ఆమెతో ఏం మాట్లాడిందో తెలియలేదు సుభద్రకి ఏదైనా సందర్భం వస్తే అడుగుదామని ఎదురు చూసింది శనివారం ఇంట్లోనే ఉన్న శ్రీదేవితో మాట్లాడాలనుకుంది మధ్యాహ్నం ఇద్దరికి కాఫీలు కలిపి బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చి కూర్చుని పిలిచింది కూతుర్ని సిరి కాఫీ తాగుదాం వస్తావా వస్తున్నానమ్మా రా ఇక్కడ కూర్చున్నాం రా ఇద్దరూ కూర్చున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఏం చేసావు సుభద్ర అడిగింది అమ్మ ఎప్పుడు నాకు సెలవు దొరికిన అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం అంది శ్రీదేవి అంత నచ్చిందా మా పిన్ని అప్ప ఆశ ఇప్పుడు నీ పిన్ని కాదు నా అమ్మమ్మ సరే ఇంకా ఏం మాట్లాడిందో చెప్పు పెళ్ళి విషయంలో తనకి రాజ్యలక్ష్మికి జరిగిన సంభాషణ తప్ప రంగా కాలు వెరగడంతో సహా అన్నీ చెప్పింది తెలియని తెలియని వాడిని చేసుకోను అని అమ్మమ్మకి చెప్పినట్టు చెప్పలేదు అలా చెప్తే ఎవరినైనా ప్రేమిస్తోందని అమ్మ అపార్థం చేసుకుంటుందని భయపడింది అన్నీ విన్న సుభద్ర నిరుత్సాహపడింది ఇంతకీ ఇంత కష్టపడి సిరిని తీసుకెళ్ళిన పని కాలేదన్నమాట పిన్ని ఎందుకు ఊరుకుంది సందర్భం రాలేదా లేకపోతే తనకు చెప్పినట్టే మొండి సమాధానాలు చెప్పిందా అని మదన పడింది సుభద్ర వెంకటేశ్వర స్వామి దీనికి మంచి సంబంధం వచ్చి సభ్యంగా పెళ్ళవుతని కళ్యాణం చేయిస్తానయ్యా అని మొక్కేసుకుంది భక్తిగా ఆశ నిరాశల మధ్య ఇంకొక వారం గడిచింది ఫోను మోగింది హలో సుభద్ర నేను రాజ్యం పిన్నిని బాగున్నావా శ్రీదేవి ఆఫీస్కి వెళ్ళింది పిన్ని అంతా బాగే ఏమిటే అంత ఉత్సాహంగా లేవు అమ్మో పిన్ని అనుకుంది సుభద్ర పిన్ని నువ్వు శ్రీదేవితో ఏమైనా మాట్లాడావా పెళ్లి విషయం నీతో చెప్పలేదా అది రాజ్యలక్ష్మి నవ్వు వినిపించింది లేదు ఏమీ అనలేదు నాతో దొంగ బడవా శుభా నేను మాట్లాడాను అది పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అవునా అని సంభ్రమంగా అడిగింది సుభద్ర అవునే ఇంకా చాలా మాట్లాడుకున్నావు పిల్ల బంగారమే బుద్ధిమంత్రాలు సరే గాని అసలు విషయానికి వస్తున్నాను ఇంకేం విషయం నిన్న పొద్దున్న నా పెద్ద పెద్దమన్నవాడు చక్రధర్ అదే సీతారాం కొడుకు దిగాడు అమెరికా నుంచి ఏదో పెద్ద చదివే చదివాడు వాడు ఇక ఇండియాలోనే ఉండి ఏదో ప్రాజెక్ట్ చేస్తాడట నా కొడుకు కూడా వచ్చే ఏడాది రిటైర్మెంట్ తీసుకుని వచ్చేస్తాడంట నా దగ్గరే ఉంటాడంట వాడి రెండో కొడుకు డాక్టరు ఎవరో అమెరికన్ పిల్లను ఇష్టపడ్డా వచ్చే ఏడాది వాడు పెళ్ళి చేసేసి సీతారాం భార్య ఇక్కడికి వచ్చి ఉంటామన్నారు ఇక చక్రి సంగతి చాలా అందమైన పిల్లాడే ఇప్పుడు ఇరవై ఎనిమిది వస్తుంది ఆడికి మీకు నచ్చితే మన శ్రీదేవికి చూడొచ్చాడి తను వింటున్నది అర్థం కావడానికి ఒక నిమిషం పట్టింది సుభద్రకి క్రితం వారం సరిగ్గా అదే సమయానికి వెంకటేశ్వర స్వామి మొక్కుకుంది తను శ్రీదేవికి పెళ్ళవ్వాలని తన ప్రార్థన అంత త్వరగా ఆలకించాడా ఆయన అనిపించింది పిన్ని తప్పకుండా అబ్బాయిని ఒక్కసారి ఇక్కడికి పంపు ఈ లోపల నేను ఆయనతో మాట్లాడతాను శ్రీదేవికి ముందు చెప్పనా తను ఆ అబ్బాయిని చూశాక చెప్పనా అని అడిగింది ఇప్పుడో ఇప్పుడే ఎవరితో ఏం చెప్పద్దే అది ఐదు నిమిషాల పెళ్లి చూపుల తత్వం వద్దంది చక్రికి గవర్నమెంట్ పని ఏదో ఉందట హైదరాబాద్లో ఒక వారం ఉండాలట మీ ఇంట్లో ఉండమని పంపిస్తాను వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నాక నేను వాడితో శ్రీదేవి గురించి మీరు మీరేవి తెలిసినట్టు ఉండకండి వాళ్ళని స్నేహితులలాగే స్నేహితుల్లాగే మాట్లాడుకొని తర్వాత పరిస్థితి చూసి మిగతా విషయాలు మాట్లాడదాం అంది రాజ్యలక్ష్మి సరే పిన్ని నిజంగా నా దిగులంతా పోయింది క్రితం వారం ఇదే సమయానికి వెంకటేశ్వర స్వామికి మొక్కాను దాని పెళ్ళైతే కళ్యాణం చేయిస్తానని పిచ్చి పిల్ల తను కళ్యాణం చేయించుకోవటానికి ఆయన దానికి పెళ్లి చేయడు దానికి రాసి పెట్టుంటే మనం చేసే చిన్న ప్రయత్నం వల్ల సాఫల్యం అవుతుంది రేపు సాయంత్రం చెక్కి అక్కడికి వస్తాడు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆరింటికి ఇంట్లోనే ఉండు నేను ఎక్కడికి ఎడతా పిన్ని బాబాయ్కి నా నమస్తే చెప్పండి సరేలే ఉంటాను అయితే సిరి మాట్లాడింది తనతో చెప్పడానికి సిగ్గుపడి ఉంటుంది అయినా పిన్ని మనవడు కుదిరితే ఎంత బాగుంటుంది బుద్ధిమంతుడే అవ్వచ్చు ఏం చదివాడో అమెరికాలో పెరిగాడు ఎలా ఉంటాడో దీనికి నచ్చుతాడో లేదో అయినా ఆ అబ్బాయికి కూడా సిరి నచ్చాలి కదా ఒకదాని వెంట ఒకటి వచ్చే ఆలోచనలను ఆపుకోలేకపోయింది సుభద్ర ఆ రోజు రాత్రి రాజ్యం పిన్ని మనవడు చక్ర వస్తున్నాడని మాత్రం చెప్పింది భర్తతో ఒక వారం ఉంటాడని తమ ఇంట్లో పైన రూములు ఖాళీగా ఉన్నాయి కనుక అతని ఇంట్లోనే ఉండమని చెప్తానని చెప్పింది మరి ఈ భాగం ఇద్దామా మళ్ళీ రేపు కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ